పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించడాన్ని స్వాగతిస్తూ విశాఖ బీచ్ రోడ్డులో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ముందుగా పూలమాలలు వేసి అనంతరం బాణసంచాతో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించడాన్ని సంతోషిస్తున్నామని అన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై పార్టీ నేతలపై ఆయన మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజలను గాని విశాఖ పరిపాలన రాజధానిని గాని వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. ఆ రకమైన పోరాటం మీరు చూపించి ఉత్తరాంధ్ర ప్రాంతం మీద అవాకులు చవాకులు మాట్లాడితే మాత్రం మీరు కూడా నిలదీసిన పరిస్థితి ఉందన్న విషయాన్ని మీ ముందు విశాఖపట్నం గురించి కానీ ఉత్తరాంధ్ర గురించి కానీ తప్పు మాట్లాడితే మీరు చూపించమనేటువంటి భయం మీ నుంచి కలగాలని చెప్పి మీ ద్వారా చేతులెత్తి జర్నలిస్టు అందరికీ ముఖ్యంగా కెమెరామెన్లకి హృదయపూర్వక చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీరు కూడా సహకరించమని చెప్పి మిమ్మల్ని మేము కోరుతా ఉన్నాం.